नमस्कार सिटी वार्तलकु स्वागत मुंदुगा हेडलाइन्स एनटीआर गुरिंची मात्लाडे अर्हत चंद्रबाबुकु लेदु मृति चेंदिन तर्वात कूडा आयनकु वेन्नुपोटु पोडिचिन व्यक्ति चंद्रबाबु विमर्शिंचिन मंत्री कारुमूरु नागेश्वरराव एसीबी वललो मरो अविनीति तिमिंगलम 5000 लंचं तीसुकुंटू पट्टुबड्डा देवादाय शाख इंस्पेक्टर अर्हत कलिगिन जर्नलिस्टुलकु अक्रेडिटेशन्लु इव्वालि जर्नलिस्टुलपै दाडुलु अरिकट्टालि एपीयूडब्ल्यूजी आध्वर्यंलो नगरंलो प्रदर्शन मानवहारं कलेक्टरेट मरियु एसपी आफीसुलो जरिगिन प्रजा फिर्यादुल कार्यक्रमं स्पंदनकु वेल्लुवेत्तिन फिर्यादुलु कलेक्टर वेणुगोपाल रेड्डि एसपी आरिफ हफीज प्रजल नुंचि फिर्यादुल स्वीकरण एनटीआर गुरिंचि मात्लाडे अर्हत चंद्रबाबुकु लेदनि मंत्री कारुमूरु नागेश्वरराव अन्नारु एनटीआर मृति चेंदिन तर्वात कूडा आयनकु वेन्नुपोटु पड़िचिन व्यक्ति चंद्रबाबु अनि तीव्रंगा विमर्शिंचारु ताडेपल्लिलोनि वैसीपी केंद्र कार्यालयंलो आयन मीडियातो मात्लाडारु अन्नि वर्गालकु अंडगा सीएम जगन् निलुस्तुंटे असत्य प्रचारालतो चंद्रबाबु तन राजकीय पब्बं गड़पुकुंटुन्नारनि चेप्पारु రైతులకు అన్ని విధాలా వైసీపీ ప్రభుత్వం న్యాయం చేస్తుందని మంత్రి నాగేశ్వరరావు అన్నారు. మహానాడ ఆ మహానాడలో ఎంటి రామారావు స్మరించుకుంటామా? ఎలా స్మరించుకుంటావే? సిగ్గులేదే నీకు? నువ్వు అతన్ని ఎన్నుపోటు పొడిసావు, అతను పార్టీని లాక్కున్నావు, అసెంబ్లీలో కనీసం మాట్లాడటానికి కూడా అవకాశం కూడా ఇవ్వలేదే. నేను ప్రజల్లోంచి గెలిచి వచ్చిన ముఖ్యమంత్రి నేను. నేను ఒకసారి నేను మాట్లాడాలి అవకాశం ఇవ్వమని ఆ యనమల రామకృష్ణుడికి అవకాశం అన్న అడిగితే కూడా ఇవ్వకుండా అతన్ని బయటికి గింటేసరే చెప్పులేసేవే. ఏ చెప్పులేసినప్పుడు గుర్తులేదు? ఇప్పుడు బొమ్మ తీసి బాగా దులిపేసి రంగులేసేసి దండలేస్తాం, సిగ్గులేదా నీకు? నువ్వు నైవంచకుడు, ఓసర వెల్లువు, నువ్వు రంగులు మారుస్తావు, నువ్వు గుంట నక్కవు, నువ్వు నక్క జిత్తులో మారువు. నువ్వు ఇవాళ నీకు నీ ముఖం చూస్తుంటేనే వచ్చేస్తుంది ప్రేత కళ. నీకు అంచేతనే ఇవాళ ఎక్కడ చూసినా సరే నువ్వేం మాట్లాడుతున్నావు అంటే దినం అంటున్నావు, తద్దినం అంటున్నావు. సెంటు భూమి, సెంటు భూమిలో సమాధి కట్టుకుంటానికి అంటావా? పేదవాళ్ళకి నన్ను తిట్టినా నాకు బాధ రాలేదు. ఏసీబీ వలలో మరో అవినీతి చేప పడింది. నా సెంటర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో 5000 లంచం తీసుకుంటూ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు పట్టుబడ్డాడు. మేడికొండూరు మండలం సిరిపురం గ్రామ శ్రీ సీతారామ దేవస్థాన ట్రస్ట్ చామరాజు సూర్యప్రకాశరావు నుంచి 5000 లంచం పుచ్చుకుంటూ దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినట్లు ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ తెలిపారు. డీఎస్పీ సత్యానందం సిఐఎస్ఐలతో కలిసి నా సెంటర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో రైడింగ్ అనంతరం మీడియాతో మాట్లాడారు. గుజ్జనగొండకు చెందిన 83 ఏళ్ల సూర్యప్రకాశరావు ఆలయ భూమి 55 ఎకరాలకు కౌలు చెల్లించాల్సి ఉందన్నారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు విచారణ పేరుతో సూర్యప్రకాశరావు నుంచి గతంలో 5000 స్వీకరించాడని అన్నారు. తాజాగా కౌలు మినహాయింపు కోసం సూర్యప్రకాశరావు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారన్నారు. దానికి కౌంటర్ దాఖలు చేసేందుకు మరో 5000 డిమాండ్ చేసి తీసుకుంటుండగా వెంకటేశ్వరరావును అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ ప్రతాప్ తెలిపారు. గుంటూరు జిల్లా గుంటూరు నగరంలోని గుంట గ్రౌండ్ ఎదురుగా ఉన్న అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ఎండోమెంట్స్ ఇన్స్పెక్టర్ ఎం వెంకటేశ్వరరావు గారిని 5000 రూపాయలు లంచం తీసుకుండగా పట్టుకోవడం జరిగింది. ఈయన సిరిపురం గ్రామం అంటే మేడికొండూరు మండలం సిరిపురం గ్రామం చెందిన చాపరాల సూర్యప్రకాశరావు గారిని ఆయన అక్కడ సీతారామస్వామి దేవస్థానం అనే దానికి ట్రస్టీగా ఉన్నారు. వాళ్ళ కుటుంబీకులు సుమారు 55 ఎకరాల భూమిని ఆ దేవాలయానికి డొనేట్ చేస్తున్నారు. దాని తాలూకు ఆ విలేజ్లో కొంతమంది ఈయనకు వ్యతిరేక వర్గం ఉన్న వాళ్ళు ఈయన మీద ఒక ఫిర్యాదు చేశారు సరిగ్గా లీజ్ ఇవ్వట్లేదని. దానిపైన ఈ ఎండోమెంట్స్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు గారు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి గతంలో 5000 తీసుకున్నారు. మళ్ళీ ఈ సూర్యప్రకాశరావు గారు హైకోర్టులో కలెక్టరేట్లో ఈ రోజు నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ మేరకు కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి ఇతర అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకి మంచి స్పందన వచ్చింది. తమ సమస్యలతో కూడిన వినతులు అందించేందుకు గ్రీవెన్స్ లో బాధితులు బారులు తీరారు. ఈ మేరకు కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ రాజకుమారి, ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో ప్రధానంగా పింఛన్లు, రేషన్ కార్డులు, భూముల వివాదాలు, స్థలాల ఆక్రమణలతో పాటు కాలనీలలో తాగునీటి సమస్య, డెత్ సర్టిఫికెట్ కోసం రెవెన్యూ అధికారులు లంచం డిమాండ్ చేయడం తదితర సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయి. ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా స్పందనలో ఫిర్యాదులు అందజేసిన అనంతరం బాధితులు వారి సమస్యలను మీడియాకు కూడా వెల్లడించారు. 20 సంవత్సరాలు సార్, 2000 కుటుంబాలు 20 సంవత్సరాల నుంచి అక్కడే జీవిస్తున్నాం. మా కాలనీలో మేము కాలనీ పుట్టిన కానించి 18 సంవత్సరాలు అయింది. కాలనీ 18 సంవత్సరాల నుంచి వాటర్ సమస్య వస్తూనే ఉంది. ప్రతి సంవత్సరం ఈ సమ్మర్లో ఎండాకాలంలో నీళ్లు అనేది దొరక్క మేము కూలి పనులు నాలి పనులు చేసుకుని బతికి జీవించేవాళ్ళం. 30 రూపాయలు పెట్టి కొనలేక ఇబ్బందులు బాగా ఎదుర్కొంటున్నాం. కాబట్టి ప్రభుత్వం వారు మమ్మల్ని స్పందించి వెంటనే నీళ్ల ట్యాంకర్ల ద్వారా నీళ్లు సప్లై చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2 బోర్లు వేశారు, 1 బోరు బాగుంది, 1 బోరు చెడిపోయింది. ఆ బోరు కూడా 2 కాలనీలకి ఉపయోగపడట్లేదు. కాబట్టి మాకు సంబర్లో సంవత్సరం ట్యాంకర్ ద్వారా నీళ్లు సప్లై చేస్తారు. కాబట్టి మాకు ట్యాంకర్ ద్వారాగా నీళ్లు సప్లై చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మా మదర్ సెకండ్ కోవిడ్లో చనిపోయారండి, పొట్టపాడు గ్రామంలో. నేను ఆ టైంలో పాండమిక్లో డెత్ అప్లై చేయలేదు. మెడికల్ ఎంఆర్ఓ గారి కోసం లేట్ డెత్ కోసం అప్లై చేశానండి. గత నెల 3వ నెల అప్లై చేశాను. ఆయన 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. నేను 1400 ద్వారా ఏసీబీ అధికారులను ఆశ్రయించాను. వారు ఏం చేశారంటే ఏసీబీ అధికారులు అనుకోకుండా దాడులు చేసి అతని దగ్గర ఉన్న పెండింగ్ ఫైల్స్ మొత్తం పట్టేసుకున్నారు. ఆ టైంలో 140,000 రూపాయలు క్యాష్ కూడా దొరికింది. ఈ పెండింగ్ ఫైల్స్లో ఉన్న మాకు కూడా ఇంటిమేషన్ చేశారు. మేము వెళ్ళాం ఎంఆర్ ఆఫీస్కి. వెళ్తే అన్ని పెండింగ్లో ఉన్నాయి, క్లోజ్ చేస్తాం, ఇష్యూ చేస్తూ ఉన్నారు. ఈ దాడులు అయిపోయినాక 2 రోజుల తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ గారిని కలిశానండి. ఏసీబీ అధికారులకు చెప్పినందుకు అతను పర్సనల్ గ్రజ్ పెట్టుకుని దీన్ని ఇష్యూ చేయట్లేదు. డెత్ సర్టిఫికేట్ మీడియా అడ్రస్ ద్వారా పెట్టుకుని 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేస్తున్నారు. అర్హత కలిగిన జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు ఇవ్వాలని, జర్నలిస్టులపై దాడులు అరికట్టాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో ఈరోజు ఆందోళన జరిగింది. ఈ మేరకు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నగరంలో ప్రదర్శన, మనోహారం చేపట్టి స్పందన కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు మంజూరు చేయడంలో రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఏపీయూడబ్ల్యూజే నేతలు ఆరోపించారు. ఈ మేరకు జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం గుంటూరులో ఆందోళన చేపట్టారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలో ప్రదర్శన, మానవహారం చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాజకుమారికి వినతిపత్రం అందించారు. అదేవిధంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కూడా వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు నాగుల్మీరా, రాష్ట కార్యవర్గ సభ్యులు పి భక్తవత్సలరావు, నగర కార్యదర్శి ఫణీంద్ర, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట అధ్యకులు ఏచూరి శివ, జిల్లా అధ్యకులు సునీల్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు చట్టాలను మరింత కఠినంగా అమలు చేయాలని ఈ సందర్భంగా యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట సమాచార శాఖ వెంటనే స్పందించి అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ వెంటనే అక్రెడిటేషన్లు మంజూరు చేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న హెల్త్ కార్డులు, హెల్త్ ఇన్సూరెన్స్, ఇళ్ల స్థలాల సమస్యలను కూడా పరిష్కారం చేయాలని నేతలు తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజున మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఆ దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని మా యొక్క ఏపీడబ్ల్యూ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది. మరి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వానికి మేము ఒకటే విధంగా విన్నవించుకుంటున్నాం. ముఖ్యంగా ఏ రాజకీయ నాయకుడైనా, అధికారులైనా సరే, మీరు చేసే కార్యక్రమాలను మీడియా ముందు పెట్టాల్సిన బాధ్యత మాకుంది. ఈ భారతదేశంలో, ఈ ప్రపంచంలో 4th ఎస్టేట్ మీడియా. మీడియా యొక్క స్వేచ్ఛను, మీడియా యొక్క విధానాలను వద్దంటానికి ఎవరికి హక్కు లేదు. మరి మీడియా వారిపై దాడిని ఇది సభ్య సమాజం తలదించుకునేటువంటి విధానంగా మేము ఈ యొక్క హేమని చర్యగా భావిస్తూ ఆ దాడిని ఖండిస్తూ వారిని శిక్షణ కోరుతున్నాం. ఎవరైనా కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే వారి కోర్టు ద్వారా వారి యొక్క పరిధిలో వాళ్ళు తేల్చుకుంటే బాగుంటుంది. కానీ కవరేజ్కి వచ్చిన జర్నలిస్టులపై దాడి చేయడం అనేది పద్ధతి కాదు. జర్నలిస్టులు అందరికీ సమానంగా అందరితో కలిసి మమేకమై ఉంటారు కనుక వారి కనుక కూడా వారి కుటుంబాలు వాళ్ళు ఎన్ని ఒక బాధ్యతకరమైన వృత్తిలో ఉన్నారు కనుక వారిని ఇబ్బంది పెట్టవద్దని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడైనా స్పందించి జర్నలిస్టులకు ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలందుగా ఈ సందర్భంగా కోరుతున్నాము. హైదరాబాదు అలాగే కర్నూలులో జర్నలిస్టులపై జరిగిన దాడుల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీయూడబ్ల్యూజీ అలాగే ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు పిలుపునడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్కి అలాగే ఎస్పీ గారిని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మొన్న హైదరాబాదులో ఏబిఎన్ హెచ్ఎంటీవీ కెమెరామెన్లపై దాడి చేసిన దాన్ని ప్రభుత్వం కానీ పోలీసులు కానీ చర్యలు తీసుకుపోవడం మూలంగానే నిన్న రాత్రి మళ్ళా ఈటీవీ, ఏబిఎన్, ఆర్టీవీ కెమెరామెన్లపై రిపోర్ట్లపై దాడి చేయడం చాలా దారుణం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి ఎవరైతే ఈ దాడులు పాల్పడ్డ వాడిని కఠినమైన చర్యలు తీసుకోవాలి.
ఉన్నాయి. భవిష్యత్తులో జర్నలిస్టులపై దాడులు జరగకుండా గతంలో ఏదైతే అటాక్ కమిటీ ఉందో దాన్ని పునరుద్ధరించాలని చెప్పి ఏపీడబ్ల్యూజే కోరుతా ఉంది. మహిళా రెజ్లర్లకు న్యాయం చేయాలని కోరుతూ కలకట్ట వద్ద ఈరోజు ఆందోళన జరిగింది. ఈ మేరకు ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనకు మద్దతుగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. రెజ్లర్లను మానసికంగా శారీరకంగా వేధింపులకు గురిచేసిన బ్రిజ్భూషణ్ సింగ్ పై వెంటనే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఐద్వా నాయకురాలు అరుణ డిమాండ్ చేశారు. మహిళలపై దాడులు పునరావృతం కాకుండా ఉండేందుకు చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. అక్కడ వాళ్ళకి కరెంటు సౌకర్యం లేకుండా, అదేవిధంగా మంచినీటి సౌకర్యం లేకుండా వేధింపులకు గురి చేయటం, అదేవిధంగా బెదిరింపులకు గురి చేయడం చేస్తూ ఉన్నారు. తక్షణమే ఆ బ్రిజ్భూషణ్ సింగ్ను అరెస్ట్ చేయాలి, కేసు నమోదు చేయాలి, అదేవిధంగా అక్కడ వారికి రక్షణ కల్పించాలని చెప్పేసి ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట మరి స్థానిక నివాస ప్రాంతాల్లో కూడా కార్యక్రమాలు చేసి ఈరోజు కలెక్టర్కి మెమోరాండం ఇస్తూ ఉన్నాం. తక్షణమే వారికి భద్రత కల్పించాలి. నగరంలోని ఎన్టీఆర్ మానస సరోవరం పార్కును అమ్యూజ్మెంట్ పార్కుగా ఆహ్లాద హంగులతో తీర్చిదిద్దాలని తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయి, నగర అధ్యక్షులు ఫిరోజ్ కోరారు. తెలుగు యువత బృందంతో కలిసి సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ స్పందన కార్యక్రమంలో కమిషనర్ను కలిశారు, వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సాయి ఫిరోజ్ మాట్లాడారు. ఎన్టీఆర్ శత జయంతోత్సవాల నేపథ్యంలో తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీ రామారావు అన్నారు. ఆయన పేరుపై నిర్మించిన మానస సరోవరం పార్కును ప్రైవేటీకరించే యోచనను విరమించుకోవాలని, అభివృద్ధి చేపట్టాలని, ఉపేక్షిస్తే ఉద్యమం తప్పదని సాయి ఫిరోజ్ తెలిపారు. ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజలందరికీ ఆత్మగౌరవాన్ని నలుదీసిన వ్యక్తి కాబట్టి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది. మరి అటువంటి 52 ఎకరాల విస్తీర్ణం ఉన్న మానస సరోవరం ఈ మధ్యకాలంలో కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన వారు కూడా కబ్జా కొరల్లో ఇరుక్కునే ప్రయత్నం కూడా చేశారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా గారు కూడా దాన్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పి బొత్స గారికి, అలాగే ముఖ్యమంత్రి గారికి, మేయర్ గారికి లేఖ కూడా రాశారని తెలిసింది. మరి ఇటువంటి నేపథ్యంలో రోజు రోజుకు పెరిగిపోతున్న గుంటూరు జనాభాని దృష్టిలో పెట్టుకొని ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లాగా అత్యాధునిక హంగులతో డెవలప్ చేసి రీఓపెన్ చేసి మన నందమూరి తారక రామారావు గారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత గుంటూరు నగర ప్రజల మనమైన అధికార యంత్రాంగంపైన ఉందని గుర్తు చేస్తూ ఈరోజు మా ఈ రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఏదైతే అది క్షీణించిపోయి ఈ యొక్క అసాంఘిక కార్యకలాపాలకి అడ్డాగా మారిపోయి అక్కడ విచ్చలవిడిగా మందు మరియు వ్యభిచార యొక్క అక్కడ ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క ప్రభుత్వాన్ని ముద్దు నిద్రలేసి మరి కొడాలి లాంటి వాళ్ళు గతంలో ఎన్టీఆర్ నిజమైన వారసులు మేమే అని చెప్పుకున్నారు. మరి ఇదైనా ఆయనకిచ్చే కీర్తి ఘనత? మరి మీరు యూనివర్సిటీలు పేర్లే తీసేశారే, మరి మానస సరోవరం లాంటి పార్కుల్ని మీరు అభివృద్ధి చేస్తారని ఏ విధంగా ప్రజలు నమ్ముతారు? విభజన హామీల అమలు, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కాంక్షిస్తూ ఈరోజు బ్రాడీపేట ఎస్హెచ్ఓ కార్యాలయంలో సమావేశం జరిగింది. జై ఆంధ్ర డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఫోరం ప్రముఖులు కురివి వినయ్ కుమార్, డాక్టర్ శివకుమార్, అవధాని, హరి తదితరులు హాజరయ్యారు. ఆంధ్ర రాష్ట ప్రయోజనాలను కాలరాస్తున్న తెలంగాణ రాష్ట సీఎం కేసీఆర్ కు రాష్ట రాజకీయాల్లోకి ప్రవేశించే అర్హతను రాష్ట ప్రజలు కల్పించవద్దని వక్తలు కోరారు. మరి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని 10 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది. రాష్ట్ర విభజన జరిగి హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్ర విషయాన్ని నదీ జలాల విషయ వివాదాలు సృష్టిస్తున్నారు. ఏ అంశంలోనూ కూడా ఆయన సానుకూలంగా ప్రవర్తించలేదు. మరి 1956 వరకు కానీ గతంలో శతాబ్దాలుగా గోదావరి జిల్లాలో భాగంగా ఉండి ఆంధ్రప్రదేశ్కు చెందిన భద్రాచలం, దుమ్ముగూడెము ప్రాంతాలని మరి తెలంగాణలో విభజన సమయంలో ఉండిపోతే ఆయన దాన్ని వెనక్కి ఇవ్వడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. మరి తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణలో 1956 ఏ ప్రాంతం అయితే ఆంధ్రప్రదేశ్లో కలిసిందో ఆ ప్రాంతం వెనక ఒక్క సెంటీమీటర్ కూడా నేను ఆశించను అని తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక సందర్భాల్లో చెప్పిన కేసీఆర్ మరి భద్రాచలం రెవెన్యూ డివిజన్ని ఏ రకంగా తెలంగాణలో కలుపుకున్నారు? జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ డేకు విశేష స్పందన వచ్చింది. ఈ మేరకు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఎస్పీ కార్యాలయంలో ఈ సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో వ్యక్తిగత, కుటుంబ, ఆస్తి వివాదాలతో పాటు ఆస్తుల కోసం కుటుంబ సభ్యుల వేధింపులు, ఆటోలు నడుపుకునే విషయంలో మహిళా ఆటో డ్రైవర్లపైన తోటి డ్రైవర్ల దౌర్జన్యాలు, మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి. బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులు అందజేసిన అనంతరం బాధితులు వారి సమస్యలను మీడియాకు కూడా వెల్లడించారు. పూర్వీకులు ఆస్తి ఉంటే ఆ ఆస్తిని గురించి మాకు నాతో బాగా నుండి ఆ పొలం విషయాలు ఆస్తులన్నీ చేయించుకున్నారు.
మీ ఓటమి మాకు ఇస్తావయ్యా, మీ మా అమ్మాయికి ఏమో మీ పిల్లలకి ఇస్తావు అని చెప్పేసి ఉన్నారు. తర్వాత ఏం చేశారు వాళ్ళు, అది అమ్ముకున్న తర్వాత 6 నెలల క్రితం నాకు ఇవ్వకుండా నా పిల్లలకి ఇవ్వకుండా నేను అడుగుతుంటే నా బాంబర్ది నరేంద్ర అనే అతను నా మీదకి వచ్చేసి దురభాషలు ఆడి నేను అడ్జేస్తాను ఇచ్చేస్తానని చెప్పేసి బెదిరిచ్చేసి నా పిల్లలకు పైసా ఇవ్వకుండా నన్ను ఇబ్బందులు పెడుతున్నాడు. 40 మంది మేము డ్రైవర్లు, 38 మంది సార్ డ్రైవర్లు, మిగతా 6 గురిని తీసుకొచ్చి కొత్త వాళ్ళు చేరిపెట్టారు. రోజు మనకు 2 గంటలు, రోజుకు 2 గంటలు పడుతుంది మనకి స్టాండ్లో రోజుకు 2 గంటలు పడుతుంది. ఇంకా 5 మంది 6 గురిని చేర్పించారు అంటే మా ఇష్టం, మేము చేర్పించుకుంటాము. మీరు చెప్పేదేని మాకు డ్రైవర్ని అందరం బెదిరించి. ఎక్కడ స్టాండ్? మార్కెట్ పాయింట్ సార్, మాది విజ్ఞాన మందిరం కాదు, మార్కెట్ పాయింట్. మేము చేర్పించేదే చేర్పించేదని 6 గురి కాడ 30,000 తీసుకొని వాళ్ళు చేర్పించి మీరు తోలుకోపోండి, వాళ్ళు ఎవరు మాట్లాడతారో చూస్తామని చెప్పి మా మేరకు రివర్స్ అయ్యి వాళ్ళు తోలిస్తున్నారు సార్. 5వ తారీఖు మీటింగ్ పెట్టుకుంటాం నెల నెల. ఆ మీటింగ్లో కూడా మాకు చెప్పకుండా, మా డ్రైవర్లందరినీ అక్కడ ప్రెసిడెంట్కి కూడా చెప్పకుండా ఈ 6 గురిని చేర్పించి గందరగోళం చేసి బీసీలను రాజకీయంగా అణిచివేసేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా నేతలు ఆరోపించారు. ఈ మేరకు రాష్ట ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా నగరంలో ప్రదర్శన జరిపి కలెక్టరేట్ స్పందనలో వినతి పత్రం అందించారు. బీసీలకు రాజ్యాంగం కల్పించిన 33% రిజర్వేషన్లో కోత విధించేందుకు జగన్ సర్కార్ ప్రయత్నిస్తుందని ఈ సందర్భంగా అనుమోలు ఏడుగొండలు ఆరోపించారు. రిజర్వేషన్ల విషయంలో బీసీలకు ఎలాంటి అన్యాయం జరిగినా సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. మరి 15% రిజర్వేషన్ తగ్గించి ఇండస్ట్రీల్లో కానీ ఉద్యోగాల్లో కానీ స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ 36% ఉండే రిజర్వేషన్ తగ్గిస్తూ ఒక జీవో తీసుకురావడం జరిగింది. దీని మీద భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే బీసీలు భజన ఓటు బ్యాంకుకే వాడుకుంటూ బీసీలు భజన చేస్తున్నారు తప్పితే బీసీల పట్ల పక్షపాత ధోరణి ఈ ప్రభుత్వం అవలంబిస్తుందనటానికి ఇదే ఉదాహరణని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే 55% బీసీలు ఓట్లు వేపించుకుంటూ ఈ ప్రాంతీయ పార్టీలు బీసీలని అణగదొక్కే ప్రయత్నం రిజర్వేషన్లకి ఎడంగా ఉంచి మరి ఆ రిజర్వేషన్ని వాళ్ళకి అనుకూలంగా ఉండే ఓటు బ్యాంకుకు మార్చుకుంటూ బీసీలకు అన్యాయం చేస్తున్నాయంటే బీసీలందరూ కూడా ఆలోచించి ఈ ప్రభుత్వం పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మన రిజర్వేషన్లను మనం కాపాడుకునే ప్రయత్నం బీసీలందరూ కూడా చేయాలని కూడా తెలియజేస్తూ మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం స్పందన జరిగింది. నగర కమిషనర్ కీర్తి స్వయంగా ఫిర్యాదులను ఆలకించారు, పరిష్కార చర్యలకు భరోసా ఇచ్చారు. నగరంలోని వివిధ మౌలిక, వ్యక్తిగత, సంక్షేమ సమస్యల పరిష్కారం కోరుతూ నగర నలుమూలల నుండి ఫిర్యాదుదారులు నగర కమిషనర్ను కలిశారు. మంచినీరు, కరెంట్, డ్రైనేజ్, రోడ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేతలు మాల్యాద్రి రవికుమార్ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి కమిషనర్ను కలిశారు. అనారోగ్యంతో మరణించిన 60 ఏళ్లు నిండిన కార్మికుల పిల్లలకు కారుణ్య నియామకాలు నిర్వహించాలన్నారు. కరోనా విధులు నిర్వహించిన కార్మికులకు 2 నెలల బకాయి జీతాలు ఇవ్వాలన్నారు. పర్మనెంట్ కార్మికులకు ఇంక్రిమెంట్స్ కల్పించాలన్నారు. ఉపేక్షిస్తే ఈ నెల 29న ధర్నా తప్పదని మాల్యాద్రి రవికుమార్ ప్రకటించారు. 2 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్ జీతాలను కూడా వెంటనే విడుదల చేయమని చెప్పేసి అనేది కోరుతా ఉన్నాము. అదేవిధంగా కార్మికులకి రావాల్సిన పర్మనెంట్ కార్మికులకి మరి ఇంక్రిమెంట్లు కానీ అట్లానే స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు కానీ మంజూరు చేయాల్సి ఉంది. అట్లానే డిఏ బిల్లులు తయారు చేయాల్సిన పరిస్థితి ఉంది. వెంటనే ఆ బకాయిలను కూడా ఇప్పించవలసినట్టుగా మేము అభ్యర్థిస్తూ ఉన్నాం. మరి పర్మనెంట్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ పేరుతోటి వయసు మరి పైబడిన వాళ్ళంతా కూడా వాళ్ళ పిల్లలను తీసుకుంటామని చెప్పారు. పనిచేయని వాళ్ళని మరి పెద్ద ఇబ్బంది పడుతున్న వాళ్ళ పిల్లలను కూడా తీసుకోవడమే కాకుండా చనిపోయిన వాళ్ళని వాళ్ళ పిల్లలను కూడా తీసుకోవడానికి మరి 60 మంది వరకు కూడా ఇప్పటికి లిస్ట్ అవుట్ చేశారు. ఆ లిస్టుని ఇప్పటికి కూడా డిఎంఏ మరి కార్యాలయం దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఒత్తిడి చేసి ఆ కార్మికుల్ని పనిలోకి తీసుకోలేదు. అందువల్ల ఈ సమస్యలన్నింటితో పాటు పర్మనెంట్ కార్మికుల సమస్యలు చాలా ఉన్నాయి. వాటికి సంబంధించి కనీసం మరి సబ్బులు, చెప్పులు, కుట్టుకూలి ఇవన్నీ కూడా ఉండటంతో పాటు సంవత్సరం వార్షికంగా ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఇంక్రిమెంట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏకే సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ చైర్మన్ ఎస్కే ఆశా జన్మదినం మరియు వివాహ వార్షికోత్సవం సందర్భంగా మాతృశ్రీ పిల్లల ఆశ్రమంలో ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆశా మాట్లాడుతూ పిల్లల మధ్య పుట్టినరోజు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఉపాధి హామీ కూలీల సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఈరోజు ఆందోళన జరిగింది.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యాపార కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు శివనాగరాణి, అజయ్ కుమార్, రామారావు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ కూలీలకు పెండింగ్ లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా నాగమణి డిమాండ్ చేశారు. అదేవిధంగా వేసవిని దృష్టిలో ఉంచుకుని కూలీలకు తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కూలీల సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. పని లేకపోతే వలసలేళ్ళ పరిస్థితి కనబడతా ఉంది. వలసలేళ్ళని కన్నా కూలీలకి వాళ్ళ స్థితిగతులు, పిల్లల చదువులు ఇవన్నీ కూడా కుంటుపడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆగాలి. కూలీలు పస్తులు లేకుండా ఉండాలని అంటే ఉపాధి హామీని నీరు గార్చుకోకుండా కేంద్ర ప్రభుత్వం పటిష్టంగా అమలు చేయాలా. ఎండాకాలం, మంచి ఎండాకాలం 40 డిగ్రీల సెంటీమీటర్లో మంచి నీళ్లు లేకుండా పనిచేస్తున్న కూలీలు ఎవరంటే ఉపాధి హామీ కూలీలే. పనికి వెళ్ళిన చోట కనీసం మంచినీళ్ళ క్యాన్ కూడా పెట్టే పరిస్థితి కనపడలేదు. మండి టెండర్లో చేస్తూ ఉన్నారు. ఎండ దెబ్బ తగులుతూ ఉన్నాయి, గుండె నొప్పులు వస్తూ ఉన్నాయి, పిడుగులు పడే ప్రమాదం కూడా కనపడతా ఉంది. కాబట్టి వీటన్నిటికి కూడా రక్షణ కల్పించాల్సింది, కూడా వాళ్ళకి టెంట్ వేయాల్సింది కూడా ప్రభుత్వం. పెదకూరుపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఈరోజు క్రోసూరు మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యలను కలిసి పరిష్కరించుకుందామన్నారు. ఇదే విధంగా గ్రామాల్లో విద్యుత్ సమస్యలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం తదితర అంశాలపై చర్చించారు. గ్రామాల్లో ఏవైనా సమస్యలుంటే ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు హాజరయ్యారు. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీ 2023-24 విద్యా సంవత్సరపు కోర్సుల్లో చేరే విద్యార్థిని, విద్యార్థుల సహాయ కేంద్రాన్ని ప్రిన్సిపాల్ పీఎం ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా కళాశాలలో విద్యా ప్రణాళికలను మార్పులు చేస్తున్నామన్నారు. తద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు పొందవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా కొత్తగా చేరే విద్యార్థులు సహాయ కేంద్రాన్ని ఉపయోగించుకుని పూర్తి సమాచారం కొరకు వైస్ ప్రిన్సిపాల్ కేవీఎస్ దుర్గాప్రసాద్ ను కానీ అధ్యాపకులు డాక్టర్ రామిరెడ్డి, డాక్టర్ వేణుగోపాల్ తదితరులను సంప్రదించవలసిందిగా సూచించారు. కొన్ని అంటే కొన్ని మార్పులు చేశారు. ఆ మార్పులకు అనుగుణంగా మా హిందూ కళాశాలలో మేము అంటే ఏ కోర్సులు సెలెక్ట్ చేసుకోవాలి, అంటే ఉపాధి అవకాశాలు ఉన్న కోర్సులు సెలెక్ట్ చేసుకోవటం, లేకపోతే పిల్లలకి వాళ్ళ స్కిల్స్ని డెవలప్మెంట్ చేసేట్టుగా కొత్త కోర్సుల్ని పెట్టుకోవటానికి కానీ మేము అవన్నీ కూడా హిందూ కాలేజీ మేము దాన్ని అంటే హిందూ కాలేజ్ అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి, అంటే స్టూడెంట్స్కి సంబంధించి అన్ని రకాలుగా అభివృద్ధి చేయటంగా ఒక ప్రణాళికని రూపొందించుకుంటున్నాం. తర్వాత ఈ కోర్సులు ఎలా అంటే అడ్మిషన్స్ ఎలా చేసుకోవాలి అనేది ఈ ఏడాది మార్పు జరిగింది కాబట్టి ఆ మార్పుకి సంబంధించి ఈ కళాశాలలో ఒక హెల్ప్ డెస్క్ని ప్రారంభించాం ఇవాళ. ఆ హెల్ప్ డెస్క్ని పేరెంట్స్ కానీ పిల్లలు కానీ వచ్చి ఆ హెల్ప్ డెస్క్ని ఉపయోగించుకొని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. మృతి చెందిన తర్వాత కూడా ఆయనకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. విమర్శించిన మంత్రి కారుమూరు నాగేశ్వరరావు. ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం. 5,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్. అర్హత కలిగిన జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇవ్వాలి. జర్నలిస్టులపై దాడులు అరికట్టాలి. ఏపీయూడబ్ల్యూజీ ఆధ్వర్యంలో నగరంలో ప్రదర్శన, మానవ హారం. కలెక్టరేట్ మరియు ఎస్పీ ఆఫీసుల్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం స్పందనకు వెల్లువెత్తిన ఫిర్యాదులు. కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.